హలో ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో మనం మళ్ళీ ఒమిక్రాన్ కేసెస్ బయటపడుతున్నాయి అన్నారు. ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని గవర్నమెంట్ మనకి ప్రికాషన్స్ ఇస్తుంది, మనం ఏమేమి మెజర్స్ తీసుకోవాలని కూడా చెప్తుంది. ఇదే టైంలో మనకి దోమలు ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి ఈ సీజన్లో ఎస్పెషల్లీ మా ఏరియాలో వాటర్ లాక్డ్ కండిషన్స్ ఎక్కువ ఉన్నాయి. సో దీనివల్ల ఏంటంటే దోమలు భయంకరంగా పెరిగిపోతున్నాయి అండ్ వీటి నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోకపోతే మనకి మలేరియా కానీ డెంగ్యూ కానీ ఎలిగెండియాసిస్ అనేది వస్తుంది. అనాఫిలస్ క్యూలిక్స్ మస్కిటోస్ వల్ల మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. సో మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే దోమ కుట్టు వల్ల వచ్చేటువంటి జ్వరాలు కూడా మనకి అవి కొంచెం బాడీ టెంపరేచర్స్ పెంచడం వల్ల మనం వేరే వైరస్ వల్ల వచ్చిందని మనకు కంగారు పడే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం సేఫ్ గార్డ్ చేసుకుంటానికి మనకి ఇది తీసుకున్నానండి. ఇది లెమన్ ఫ్లేవర్ తీసుకున్నాను. యాక్చువల్గా అంతకుముందు నార్మల్ హిట్ తీసుకున్నాను, బట్ అది వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే మా ఇళ్ళలో క్లోజ్డ్ డోర్స్ కాబట్టి నైట్ పడుకునేటప్పుడు తలుపులన్నీ వేస్తారు కాబట్టి రాకుండా ఉండటానికి అది కొడితే ఖచ్చితంగా దోమలు అయితే చచ్చిపోతాయి, కానీ ఊరు పిలుచుకోవటం కొంచెం కష్టంగా ఉంది. సో అందుకని ఈ ఫ్లేవర్ తీసుకున్నాను. సో లైమ్ ఫ్లేవర్ ఏంటంటే కొంచెం పీల్చడానికి ఇబ్బందిగా ఉండదు. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో కానీ లేడీస్ ఉన్న ఇంట్లో కానీ మీకు ఈ ఫ్లేవర్ కొంచెం పర్లేదు తట్టుకోవచ్చు. బట్ ద ఒరిజినల్ వన్ వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉంది. అది కొంచెం పీల్చడం కూడా తర్వాత ఇంట్లో అక్కడ ఉండటం కూడా కష్టంగా అనిపిస్తుంది, బట్ దోమలు అయితే చచ్చిపోతాయి అండి. ఏమైనా చిన్న చిన్న హోల్స్ కానీ ఏమైనా ఉంటే దాంట్లోంచి పారిపోతాయి, లేదా పారిపోలేని సిచ్యువేషన్ అయితే ఖచ్చితంగా చచ్చిపోతాయి. సో అందుకని చెప్పి ఇది తీసుకున్నాను, ఎందుకంటే అది మరీ టూ స్ట్రాంగ్ ఫర్ ఫ్యామిలీ కాబట్టి. అది ఎట్లా అంటే మీరు సాయంత్రం బయటకు వెళ్తున్నారు, అది కొట్టేసి తలుపులని వేసేసి మీరు వచ్చేటప్పటికి దోమలన్నీ క్లీన్ అయిపోతాయి, బట్ మీరు ఉంటూ దానిని వాడితే మాత్రం చాలా ఎఫెక్టివ్గా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో కొంచెం ఈ ఫ్లేవర్ పర్లేదు అని చెప్పి తీసుకున్నాను, ఇది వాడాను, ఎఫెక్ట్ ఆల్మోస్ట్ సేమ్గానే ఉందండి, నచ్చింది. సో అందుకనే ఇంకోటి కూడా తీసుకున్నాను దీంట్లో. సో ఇది సీల్డ్ వన్ అండి, ఇలా వస్తుంది, ఇది ఓపెన్ చేసిందండి, ఇక్కడ మీకు ఇది కూడా ఇస్తున్నాడు. సో ఇవి కాకుండా బయటకు వెళ్ళేటప్పుడు, వాకింగ్కి వెళ్ళేటప్పుడు కానీ జాగింగ్కి వెళ్ళేటప్పుడు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండటానికి నేను ఇది తీసుకున్నాను. ఇది యాక్చువల్గా చిన్నపిల్లలు వాడేది మామా అర్త్ న్యాచురల్ మస్కిటో రిపెల్లెంట్. ఇది ఎందుకు తీసుకున్నానంటే నాది సెన్సిటివ్ స్కిన్ కాబట్టి కొంచెం డెలికేట్ స్కిన్ ఉన్న వాళ్ళు ఎవరైనా వాడినా కూడా ఎటువంటి ర్యాషెస్ కానీ, ఇచ్చింగ్ సెన్సేషన్ కానీ, బర్నింగ్ సెన్సేషన్ కానీ, మచ్చలు పడటం కానీ, దురదలు దద్దురులతో పాటు నల్లగా పాకుడు వచ్చినట్లుగా వస్తుంది చర్మం మీద, అలాంటివి ఏమి రాకుండా ఉండటానికి ఇది తీసుకున్నాను. ఎందుకంటే ఇవంటే ఇళ్ళలో కొట్టేది, అంటే తలుపుల మీద, ఫర్నిచర్ మీద, మంచాల కింద, కుర్చీల కింద కొట్టేది. సో దీనివల్ల ఇట్స్ ఓకే, బట్ స్కిన్ మీద కొడతానికంటే ఇది సేఫ్ కాబట్టి తీసుకున్నాను. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది అందుకని చెప్పేసి ఇంకోటి కూడా తీసుకోవాలని చెప్పి రివ్యూస్ అన్ని చూసుకున్నాక నాకు నచ్చింది ఏంటంటే దిస్ వన్ ఈజ్ సేఫ్. అగైన్ ఇది కూడా పిల్లలు వాడచ్చు, పెద్దవాళ్ళు వాడుకోవచ్చు అండ్ స్కిన్కి చాలా సేఫ్ అండి. ఇది ఒంటి మీద కొట్టుకోవచ్చు. జనరల్గా ఏంటంటే షార్ట్స్ వేసుకొని కానీ అట్లా వెళ్ళినప్పుడు ఏంటంటే కాళ్ళన్నీ కూడా దోమలు కుడుతూ ఉంటాయి. బస్ స్టాప్లో ఎక్కడ నిలబడినా కూడా, వాకింగ్కి పార్క్ వెళ్ళినా కూడా, లేదా జాగింగ్కి వెళ్ళినా కూడా, లేదా ఈవినింగ్ ఎక్కడైనా సినిమా థియేటర్కి షార్ట్స్ వేసుకుని వెళ్ళినా కూడా దోమలు కుట్టుకుంటూ ఉండటానికి ఇది బాగా యూస్ అవుతుంది. గుడ్ థింగ్ అబౌట్ దిస్ టూ ఏంటంటే ఇవి స్మెల్ రావు. కొట్టిన మీకు ఒక్క 5-10 సెకండ్లు ఏమో కొంచెం స్మెల్ వస్తుంది, దట్ ఈస్ అ డీసెంట్ స్మెల్, పౌడరీ స్మెల్ లాగా అనిపిస్తుంది. ఆ తర్వాత మీకు ఆ స్మెల్ ఉండదు అన్నమాట. సో మీరు ఏదో రాసుకున్నారని కూడా పక్కన వాళ్ళకి కానీ ఎదుటి వాళ్ళకి కానీ ఎవరికి తెలియదు. అండ్ స్కిన్ ఫ్రెండ్లీగా ఉండటం వల్ల ఏంటంటే ఇది కూడా నాకు బాగా నచ్చింది. దీనివల్ల కూడా ఎటువంటి ఎలర్జిక్ రియాక్షన్స్ కానీ, స్కిన్ ఇష్యూస్ కానీ ఏం రాలేదు. దిస్ ఇస్ గుడ్. సో ఇది ఎందుకంటే బయటకు వెళ్ళినప్పుడు పెద్ద ఆకులు దోమలు ఉన్నాయి కానీ చేప చేప కొట్టుకుంటాం బాగుండదు కాబట్టి ఇది ఒకసారి కాళ్ళ మీద చేతుల మీద కొట్టేసుకుంటే సరిపోతుంది. మొహం మీద అయితే నేను ఇది కొట్టలేదండి. సో ఐ డోంట్ నో, నేను మొహం మీద వీళ్ళంతవరకు ఇలాంటివన్నీ కూడా స్ప్రే చేయను, బట్ మీకు నచ్చితే మీరు వాడచ్చు. బట్ ఐ డోంట్ సజెస్ట్ డైరెక్ట్గా కెమికల్స్ని మొహం మీద రాయటం అనేది. దే సే స్కిన్ ఫ్రెండ్లీ, స్కిన్ సేఫ్, బట్ ఐఎమ్ నాట్ ష్యూర్ మొహం మీద ఎంతవరకు అనేది మీ డెసిషన్ అండి. బట్ కాళ్ళ మీద, చేతుల మీద, మెడ మీద, వీపు మీద అన్నిటికీ బాగానే పనిచేస్తుంది. సో ఇది కాకుండా బయటికి వెళ్ళినప్పుడు పాకెట్లో పెట్టుకుంటానికి, బ్యాగ్లో పెట్టుకుంటానికి వాటికి చిన్నది ఒకటి తీసుకున్నాను. ఇది కూడా చాలా ఎఫెక్టివ్ అండి. దిస్ ఇస్ వెరీ 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 గుడ్. మీకు స్మెల్ ఎక్కువ రాదు, అంటే వీటిలాగా మీకు స్మెల్ ఎక్కువ అనిపించదు. హార్డ్లీ ఒక 10 సెకండ్స్ స్మెల్ వస్తుంది, ఆ తర్వాత మీకు స్మెల్ తెలియదు ఏదో వాడారు అని. రూమ్లో దోమలు అయితే ఉంటావు, అలానే ఏమైపోతాయో తెలియదు, కనపడవు.
సో అవి చచ్చిపోతాయా పారిపోతాయా అయిపోతాయో తెలియదు కానీ మొత్తాన్ని కనపడకుండా ఉంటుంది. ఇవి 4 pumps ఆర్ ఎనఫ్. సో చిన్నది నాకు చాలా రోజులు వస్తుంది. ఇది కాకుండా ఆప్షనల్గా ఈ మధ్య మంచి రివ్యూస్ కూడా చదివానండి దీని గురించి. సో ఐ బాట్ దిస్, ఇది కూడా బాగుందని చాలా మంది చెప్పారు. సో ఇది ట్రై చేద్దామని ఇది కూడా తీసుకొచ్చాను. ఇది సీల్డ్ బాటిల్, నేను ఇంకా ఓపెన్ చేయలేదు. ఇది ఓపెన్ చేసినాక దీని గురించి చదివి రివ్యూస్ చెప్తాను. అండ్ ఇవి కాకుండా ఆప్షనల్గా మా ఇంట్లో ఆల్ అవుట్ వాడతాము. సో గుడ్ నైట్ మీద రివ్యూస్ బాగున్నాయని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను. దిస్ వన్ ఈజ్ అ సీల్డ్ వన్. సో ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ అకేషనల్గా ఫర్ ఎక్స్చేంజ్ బయట వరండాలో కూర్చొని కబుర్లు ఆడుకునేటప్పుడు నాలు అవి కొట్టుకుంటుంటాను అని చెప్పి ఆల్ అవుట్ ఒకటి తీసుకున్నాను. ఇది డెంగ్యూ మస్కిటోస్ని కూడా కిల్ చేస్తున్నాడు. 40% ఎక్స్ట్రా ఆఫర్ వచ్చింది. జనరల్గా అన్నిట్లో కూడా 10 coils వస్తాయి, ఇది 10+4 coils వస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ అండి, మీకు చూస్తే మీకు ఇక్కడ తెలుస్తుంది. సో ఇట్లా పెడుతున్నాను. సో యూ విల్ నో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ హ్యావ్ టేకెన్ అప్ అని. సో మీకు నచ్చితే కనుక మీట్లో ఏదైనా వాడొచ్చండి. హెవీ డ్యూటీగా వాడాలంటే ఇది బాగా పనిచేస్తుంది, చాలా హెవీ డ్యూటీగా. మీకు స్కిన్ మీద వాడాలి బయటికి వెళ్ళేటప్పుడు అంటే కనుక ఇది ఏదైనా చిన్న రూమ్స్ లైక్ మన బ్యాచులర్ రూమ్స్ అంటారు కదా, ఒక రూమ్ ఉన్న వాళ్ళు ఇళ్ళల్లో ఉండటానికి బేసిక్గా దోమలు మరీ ఎక్కువ రాకుండా ఉంటాయి బట్ కొంచెం దోమలు ఉంటున్నాయి అనుకున్న వాళ్ళు 4 corners ఫోర్ స్ప్రేస్ చేస్తే ఇది సరిపోతుంది. ఇది మల్టీపర్పస్ అండి, ఇది మీరు కారులో, ఇళ్లలో, ఆఫీసెస్లో, బయటకు వెళ్ళినప్పుడు కానీ, రూమ్స్లో కానీ, ఎక్కడైనా కూడా మీరు ఇది వాడుకోవచ్చు అని రివ్యూస్ ఉన్నాయి. సో ఇది మల్టీపర్పస్, ఇది మీకు తెలియదే ఉంది. ఆల్ అవుట్ ప్లగ్లో పెట్టినట్టు గుడ్ నైట్ ప్లగ్స్ కూడా వస్తాయి కదా, దాంట్లో పెట్టుకుంటాం. అండ్ ఎప్పుడైనా వరండాలో కూర్చున్నప్పుడు, హాల్లో కూర్చొని తలుపులు కిటికీలు అన్నీ తీసినప్పుడు దోమలు ఇంట్లోకి రాకుండా ఉండడానికి ఇది పనిచేస్తుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్యాన్ వేసుకుంటాం కాబట్టి అన్ని వైపులా తిరుగుతుంది కాబట్టి పొగ అనేది అన్ని వైపులకి వెళ్ళటం వల్ల ఫ్యాన్ గాలికి ఇది బాగా స్ప్రెడ్ అవుతుందని అనిపించింది. సో ఇది ఒకటి తీసుకున్నానండి. మీకు నచ్చితే కనుక వీటిలో మీరు ఏమైనా కొనుక్కోవచ్చు. ఇఫ్ యూ లైక్ ఇట్ యూ కెన్ పర్చేస్ దెమ్. అండ్ మీకు ఇంకా ఇలాంటి మస్కిటో రిపెలెంట్స్ ఏమన్నా నేను కొని రివ్యూస్ చేయమంటే కనుక నేను చేస్తానండి, నా కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను అవి ఒకసారి కొంటాను. అండ్ ఆల్ దీస్ ప్రోడక్ట్స్ దీస్ ఆర్ మై ఓన్ పర్చేసెస్ అండి, ఇవి ఎవరు స్పాన్సర్ చేసినవి కాదు, ఎవరు ఫ్రీగా ఇచ్చినవి కాదు, ఎవరు కొనిపెట్టినవి కాదు. నేను నా సొంత డబ్బులతో కొనుక్కొని నేను వాడిన తర్వాత మీకు చెప్తున్నాను. ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ పర్పస్ అండి, అంటే నాకు ఇది మంచిది, ఇది బాగుంది, ఇది బాగాలేదని చెప్పడానికి కాదు. ఇవి ఒక్కొక్క సిచ్యువేషన్స్లో ఒక్కొక్క రకంగా ఉపయోగపడతాయి. సో నేను మీకు చెప్పినట్లుగా మీకు ఏది నచ్చితే, మీ సిచ్యువేషన్, మీ రూమ్ పెద్దదా చిన్నదా, లేదా మీరు హాల్లో వాడుతున్నారా, బెడ్రూమ్స్లో వాడుతున్నారా, లేదా కిచెన్లో వాడుతున్నారా, లేదా వరండాస్లో వాడుతున్నారా, మీ యూటిలిటీని బట్టి ఈ యూసేజ్ కానీ ఈ ప్రోడక్ట్స్ కానీ వ్యారీ అవుతాయి. బట్ ఆల్ ఇన్ ఆల్ దీస్ ఆర్ ఆల్ గుడ్ ప్రోడక్ట్స్ అండి. యా మర్చిపోయాను మీకు ప్రైజెస్ చెప్పలేదు కదా, ఇది చూడండి, ఇది 35 rupees వస్తుంది నాకు. అండ్ దిస్ వన్ ఐ థింక్ ఎక్కడ పెట్టారు, యా హియర్, మీకు ఇది 99 rupees వస్తుందండి దిస్ వన్. అండ్ దెన్ గుడ్ నైట్కి వచ్చేటప్పటికి మీకు ఇక్కడ ఉంది కదా ప్రైస్, 75 వస్తుంది డిస్కౌంట్, ఏదో ఆఫర్ ఉన్నట్టుంది. అండ్ దెన్ మామా అర్త్ ప్రైస్ ఇక్కడ మీకు కనపట్లేదు అనుకుంటా, 299 అండి. అండ్ దెన్ ఒడమోస్ ఈజ్ 90. దిస్ ఇస్ ద ప్యాకేజింగ్, ఇది కూడా 99 అనుకుంటా, యా 99. ప్యాకేజింగ్ ఇలా ఉంటుంది, 4 shots in 4 corners of the room and then you are good to go for the entire night annadu. Yes, this is true, we agree with that. And then idi ochi good night andi smart spray, idi itla chupustunnadu kada, instant action with 8 hours protection annadu, 700 plus sprays ichadu. Yeah, deentlo advantage ante deentlo gas ledandi, ee rendittlo gas untundi, ee rendu kuda liquid sprays, deentlo gas undadu. But this one again is a gas related spray, idi gas undadandi. Deentlo price vachesappudu meer ikkada chudandi 199 undi. So this is 199 and this is 99. Ee prices kuda meeku cheppanu kada, packagings ila unnai. సీల్డ్ ప్యాకేజ్ అయితే కనుక ఇది ఇలా వస్తుంది, ఇక్కడంతా సీల్ చేసి ఇవన్నీ ఉంటుంది. పైన మీకు అక్కడ వాడు కవర్లో మీకు ఇది ఇచ్చాడండి, ఇది నేను దాచుకున్నాను ఎందుకంటే సడన్గా ఎవరైనా దీని కళ్ళల్లో పడినా, నోట్లో పడినా, మనం తినే ఫుడ్లో పడినా కూడా ఫుడ్ పాయిజన్ అలాంటివి ఏమైనా అవుతాయి. సో మనకి ఇవి చాలా కేర్ఫుల్గా దాచిపెట్టుకోవాలి. దీంట్లో వాడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు, కళ్ళల్లో పడినా నోట్లో పడినా అనుకోకుండా దీనిని మనం ఇన్హేల్ చేసినా, ఇంజెస్ట్ చేసుకున్నా కూడా, లేదా తిన్నా,
వాటర్లో కలిసినా కూడా దీంట్లో నుంచి మనం మనల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, దీనికి ఇమీడియట్ కాంట్రాఇండికేషన్ మెడికేషన్స్ ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి, ఏం చేయాలి, ఇమీడియట్గా మనం ఏమేమి తీసుకోవాలి జాగ్రత్తలు అనేది అన్నీ కూడా దీంట్లో ఉంటుంది లీఫ్లెట్. సో ఇది నేను ఎప్పుడు దాచిపెట్టుకుంటానండి, ఎందుకంటే ఇలాంటివి మీరు పక్కన పెట్టుకుని ఉండాలి, ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ సార్ట్ ఆఫ్ పాయిజన్సే కదా. And they are killing some living beings. Obviously, they are poisonous. So, ilantavi human beings indigestion ki anta safe kaadu, digestion anta safe kaadu, and ingestion ki kaani, inhalations ki kaani anta safe kaadu. Kabatti manam koncham careful ga undali, especially pillalu unna vaallu, chinna pillalu unna illallo entante ivi pata 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 ishtam vachetu vaadakoddu. Chinna pillalu ivi continuous ga pelchatam anedi vaalla lungs ki anta safe kaadu. Any product idi ide kaadu, any product, ఏ బ్రాండెడ్ ప్రోడక్ట్, ఇవి ఎయిరోజెస్ రిలేటెడ్గా ఉంటాయి కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి చిన్నపిల్లలు ఉన్న చోట. లేదు పెద్దవాళ్ళు ఉన్నదే ఇల్లు, అందరూ పెద్దవాళ్ళు ఇబ్బంది లేదన్నా కూడా ప్రాబ్లం లేదు. బట్ కొంతమంది వయసు మీరిన వాళ్ళకి ఏంటంటే కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంచెం లంగ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, కొంచెం డైజెషన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఎగశ్వాస వస్తున్నట్లుగా ఉంటుంది, కొంతమందికి ఊపిరి పీల్చడం కష్టంగా ఉంటుంది, తిన్న తర్వాత కూర్చున్నప్పుడు గాలి ఆడటం కొంతమంది కష్టంగా ఉంటుంది, అలాంటి వాళ్ళకి ఏంటంటే వెంటనే ఇవి వాళ్ళు కూర్చున్న చోట కొట్టడం అనేది అంత సేఫ్ కాదు. సో పెద్దవారు ఇంట్లో ఉన్నప్పుడు కానీ, చిన్నవాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు కానీ మీరు కొంచెం ప్రికాషన్స్ అనేవి తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంకొకరిని కష్టపెడుతూ మనం బతకడం అనేది ఇట్స్ నాట్ రైట్ అండి. అది మన ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఎవరిని లాంగ్ టర్మ్గా కూడా మనం ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళ హెల్త్తో మనం ఆడుకోకూడదు. సో మీరు వాడొద్దు అని చెప్పట్లా వాడచ్చు, బట్ విత్ ప్రికాషన్స్ వాడండి. ఎందుకంటే చాలామందికి తెలియదు, చిన్నపిల్లలు ఉన్నా కూడా వాళ్ళని దోమలు కొట్టకూడదు అని చెప్పి వాళ్ళ మీద ఇవి కొట్టేస్తూ ఉంటారు, లేదా వాళ్ళ చుట్టుపక్కల కొట్టేస్తారు, వాళ్ళు నిద్రపోతున్నప్పుడు వాళ్ళ పక్కనే కానీ వాళ్ళ బెడ్షీట్స్ మీద కానీ కొడతారు. దే ఆర్ నాట్ సేఫ్ రైట్ బిహైండ్ దెమ్. సో ఇంట్లో కొట్టచ్చు కానీ వాళ్ళ పక్కనే కొట్టడం, వాళ్ళ బట్టల మీద కొట్టడం అనేది సేఫ్ కాదు. అలానే పెద్దవాళ్ళకి, కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, కొంతమంది పంకజ కస్తూరి అది వాడుతూ ఉంటారు, కొంతమంది ఇస్నోఫిల్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, ఇలాంటి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఇలాంటి పొగలు పెట్టడం, ఇలాంటి స్ప్రేలు కొట్టడం అనేది మరీ వాళ్ళ పక్కనో, వాళ్ళ కిందనో, వాళ్ళు కూర్చున్న చైర్ పక్కనో, వాళ్ళు పడుకునే బెడ్ పక్కనో చేయడం మంచిది కాదు. జనరల్గా డోర్ కర్టన్స్ కానీ, విండోస్ కానీ, డోర్స్ కానీ, ఎనీ ఆఫ్ ది ఎంట్రీ ఆర్ ఎగ్జిట్ ప్లేసెస్లో కొడతాం మంచిది. కానీ మీ పక్కకు దోమ రాకూడదని మీ పక్కన కొట్టుకొని దాన్ని రాత్రంతా పీలుస్తూ పడుకోవడం అనేది సేఫ్ కాదు. అది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇట్స్ రియల్లీ ఇంపార్టెంట్. చాలామందికి అది తెలియదు, పిల్లలు పడుకున్న చోట కూడా బెడ్ మీద, పిల్లోస్ మీద కూడా కొట్టేస్తూ ఉంటారు దోమ పక్క నుంచి వాళ్ళు కొడుతని. దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ నాట్ సేఫ్ అండి. సో జస్ట్ రిమెంబర్ దాట్. అదేనండి, మీకు కనుక వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఇంకా ఇలాంటి ఏమైనా ప్రోడక్ట్స్ కావాలి అంటే కనుక నాకు రివ్యూస్లో కామెంట్స్లో చెప్పండి, నేను అవి కొని నేను వాడి నేను మీకు చెప్తాను. థ్యాంక్ యూ గైస్.